ఓవైపు మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో తలమునకలై ఉన్న అధికార పార్టీకి మరో సమస్య వచ్చి పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో నాయకుడు ఆచూకీ లేకుండా పోవడం కలకలం సృష్టిస్తోంది. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు జాడ కోసం అటు పార్టీ క్యాడర్ ఇటు నిఘా వర్గాలు ఆరాధిస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి పుట్ట మధు కాంటాక్ట్ లో లేకుండా పోయారని తెలుస్తోంది. ఆయన ఎక్కడికి వెళ్లారు అన్న విషయం తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. గన్మ్యాన్లకు కూడా తెలియకుండా పుట్ట మధు అదృశ్యం కావడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతుచిక్కకుండా తయారైంది. టీఆర్ఎస్ పార్టీ కేడర్ కూడా పుట్ట మధు మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోందంటున్నారు. సన్నిహితులకు ఫోన్ చేస్తే మరో 3 రోజుల వరకు కాంటాక్ట్ లోకి రాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. శనివారం సాయంత్రమే ఆ ప్రజాప్రతినిధి గన్మెన్లు కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. గత 3 రోజులుగా సదరు ప్రజాప్రతినిధి తమకు అందుబాటులో లేకుండా పోయారని సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పుట్ట మధు సన్నిహితులు బంధువులను పోలీసులు ఆరా తీస్తున్నప్పటికీ ఎలాంటి సమాచారం దొరకడం లేదు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ లైన్ అందిస్తారు. రాజమౌళి, ప్రియాంక, ఓవైపు మంత్రి ఈటల రాజేంద్ర వ్యవహారంలో తలమునకలైన ఉన్నతాధికారులు, పార్టీకి మరో సమస్య కూడా వచ్చి పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో నాయకుడు ఆచూకీ లేకుండా పోవడం కలకలం రోజుతోంది. అయితే శుక్రవారం సాయంత్రం తను ఒక కార్యక్రమానికి వెళ్లి రావడం జరిగింది. దీంట్లోనే భాగంగా శుక్రవారం అర్ధరాత్రి 11:50 ఏదైతే మంతని నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల్ పక్కనే ఉన్నటువంటి మండల్ లోపల తను వెళ్తున్నటువంటి తనకు సమకూర్చిన గవర్నమెంట్ కు సంబంధించిన వాహనాన్ని గన్మెన్లను వదిలేసి మరో కారులో వెళ్ళి మీరు వెనుక రండి అని చెప్పేసి వెళ్తున్న క్రమంలో గన్మెన్లు వ్యవహరిస్తున్నటువంటి కారును దాటవేసి దొరుకుకుంటా వెళ్ళిపోయినది. దాన్ని అప్పటి నుండి అంటే శుక్రవారం అర్ధరాత్రి సమయం నుండి ఇప్పటి వరకు కూడా తన ఆచూకీ తెలియలేదు. ఫోన్లు మాత్రం స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే శనివారం రోజున ఏదైతే హెడ్ క్వార్టర్ కు పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ కు వెళ్ళి ఇద్దరు గన్మెన్లు కూడా వారు రిపోర్ట్ చేయడం జరిగింది. మమ్మల పక్కన వెనుక కార్లో రమ్మన్నారు, కానీ ఇప్పటి వరకు అతను ఎక్కడున్నా తెలియలేదు. తన బంధువులను అందరికీ కూడా అడిగాము, తను ఇప్పటి వరకు లేరు అని చెప్పేసి గన్మెన్లకు ఇద్దరు కూడా వెళ్ళి తనకు హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ నుండి పోలీస్ అధికారులు కూడా తన గురించి ఆరా తీస్తున్న సమయంలో తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తనకు సంబంధించి అంటే తన భార్యకు కావచ్చు, తనకు సంబంధించిన చుట్టాలకు కావచ్చు, సుమారుగా 3 రోజుల వరకు కూడా తను అది ఎక్కడికైతే అందుబాటులో కాడు అనేది కొంత వినబడ్డప్పటికి మాత్రం తన అజ్ఞాతంలోకి వెళ్ళడానికి గల కారణాలు ఏముంటాయి అనేది పోలీసు వర్గాలు మాత్రం ఇటు చర్చించుకుంటున్నారు. తన మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నారు, అంటే ఎటు వెళ్ళి ఉంటాడు, ఇలాంటి భయపరీతులకు సంబంధించి ఇలాంటి ఇంట్లోకి సంబంధించిన వ్యక్తులు కూడా తన భార్య కానీ తన కుమారులు కానీ తనకు సంబంధించిన బంధువులు కానీ ఎవరు కూడా ఆందోళన పడట్లేదు. కనుక ఇతను వీరు తెలిసి ఎక్కడికైనా వెళ్ళాడా అనేది మాత్రం ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఏదైతే మంత్రి ఈటల రాజేందర్ కు సమీపంగా ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి పుట్ట మధుకు ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడు, ఈ సన్నిహిత వర్గాలతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇటు అధికారులు ఆరాధిస్తున్నారు. అసలు ఈ 3 రోజుల నుండి ఎటు వెళ్ళి ఉంటాడనేది మాత్రం చూస్తే, మరోపక్క చూస్తే ఏదైతే 17 ఫిబ్రవరి హైకోర్టు లాయర్లకు సంబంధించి మర్డర్ జరిగిన విషయంలో దానికి సంబంధించి ఛార్జ్షీట్ కూడా ఇప్పుడు దాఖలవుతున్న నేపథ్యంలో దానికి 2 కోట్ల సుపారీ కూడా ముట్టినట్టుగా కొన్ని వర్గాల ద్వారా విశ్లేషణ సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి ఒక లేఖ కూడా పోలీసు ఉన్నతాధికారులకు అందర్శనం చేత దాంట్లో ఏమైనా గోప్యాలు ఉన్నాయా, దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయా, ఛార్జ్షీట్ దాఖలు అవుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు పూనుకున్నాయి. దీన్ని గోప్యంగా ఉంచుతున్న పోలీసులు, పోలీసు పాత్ర కూడా వీరి పట్ల ఎంతగా ఉంటుంది అనేది మాత్రం పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. దీన్ని చూస్తే మాత్రం ఇప్పుడు పుట్ట మధుకర్ అదే జిల్లాకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్ గా ఉంటూ తను ఇప్పుడు 3 రోజుల నుంచి వెళ్ళి అజ్ఞాతంలోకి వెళ్ళడంపై విశ్లేషంగా ప్రజలు మనోవేదనకు కూడా గురవుతున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఎవరైనా
సిస్టమ్ చేశారా లేకుంటే ముందుగా ఒక పక్కన ఉన్నటువంటి కార్లో ఆ ముందు అతను వెళ్తూ వెనక మీరు రండి అని గన్మెన్లకు డ్రైవర్కు చెప్పినటువంటి పుట్టమధు గారు మూడు రోజులుగా ఆచూకీ లేదు. దీనిపై ఇటు గవర్నమెంట్ కూడా ఆరా తీస్తున్న సమయంలో పోలీసులు మాత్రం దీన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే వాళ్ళు మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కానీ ఇప్పటి వరకు తన బంధువులు కానీ తన సతీమణి కానీ ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. దీని పరు కారణాల చేత ఏదైతే ఇప్పటికే ఆ మంత్రిపై వేటు పడిన విషయం చూస్తే మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలపైన మరికొంతమంది ఎంపీలపైన అలాగే కావచ్చు మంత్రులపైన ఇలాంటి పడుతున్న నేపథ్యంలో అక్రమంగా సంపాదించే అడ్డగులు సంపాదించే మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వివిధ ప్రజాప్రతినిధి నాయకులే కావచ్చు వారిని కూడా బయటకు తీస్తారనే దాంట్లో కూడా ఆ కొంత మనోవేదన గురవుతున్నారు. అంటే అక్రమంగా సంపాదించిన డబ్బులకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరిపైన వేటుపడే సూచన ఉంది. దాంట్లో దీంట్లో కోణంలో కూడా కొంతమంది ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒక దిక్కు చూస్తే మర్డర్లకు సంబంధించే కావచ్చు, మరో పక్క చూస్తే అక్రమ సంపాదన కావచ్చు. ఇలాంటి వాటిని కూడా ఆ వారు ఆధీనంలోకి తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఒక జిల్లాకు సంబంధించిన ఎంపీ చైర్పర్సన్ మూడు రోజులుగా అగపడకపోతే పోలీసులు ఆరా తీయడం వదిలిపెట్టేసి దీన్ని పబ్లిక్ చేయకుండా దీన్ని బయటికి రానివ్వకుండా మనం లోపలే పెట్టుకుని అసలు ఏం చేస్తున్నారు, పోలీసుల పాత్ర దీంట్లో ఎంత ఉంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టం కావట్లేదు. మొత్తం మీద ఒక జిల్లా క్యాటర్న్ లో ఉన్నటువంటి వ్యక్తి మూడు రోజులు అగపడకుంటే ఆయన పైన పడే వ్యక్తులు కూడా ఈ ఒక్కరు కూడా వారికి సంబంధం లేకుండా వ్యవహరిస్తున్న తీరును చూస్తే దీనంతా ఒక కట్టుకథగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రాజమౌళి చెప్పండి, అయితే పుట్టామదు అదృశ్యానికి సంబంధించి పార్టీ వర్గాల్లో పార్టీలో తనకు ఆయనకున్న సన్నిహితులు కావచ్చు ఏమంటున్నారు, దీనికి సంబంధించి కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రియాంక, ఏదైతే ఇప్పటి వరకు మనోవేదన పడుతున్న ప్రజలే ఉన్నారు తప్ప వారికి సంబంధించిన సతీమణి కావచ్చు లేకుంటే వాళ్ళ బంధువులు కావచ్చు ఎవరు కూడా దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు ఒక్కరు కూడా చెప్పడం లేదు. ఇటు పోలీసులు కూడా దాన్ని ఆ కోణంలో ఆలోచించట్లేదు, దాన్ని బయటికి రానివ్వకుంటేనే అలాగే మభ్యపెడుతున్నట్టుగా చూస్తుంది. పోలీస్ అధికారులు లోపల మాత్రమే ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తం మీద పుట్ట మధుకర్ ఎటు పోయి వెళ్ళాడు, అసలు ఎక్కడికి వెళ్ళాడు అంటే కొంతమంది సోషల్ మీడియా లోపల మాత్రం కర్ణాటక కేరళ లాంటి ఆ ప్రదేశాలకు వెళ్ళి ఆ మొత్తం మీద ఉంటాడు అని తెలుస్తుంది. మరో పక్క చూస్తే బళ్ళారి, ఏదైతే బళ్ళారి లోపల తనకు ఒక సన్నిహితుడు ఉన్నాడో ఆ సన్నిహితుని దగ్గర ఉంటాడు అనేది మాత్రం సోషల్ మీడియాలో స్పష్టంగా తెలుస్తుంది. ఇక దీన్ని చూస్తే మాత్రం ఏదైతే తను కూడా బళ్ళారిలో ఒక ఏదైతే తనకు కూడా ఒక ఫామ్ హౌస్ ఉంది, ఆ ఫామ్ హౌస్ లోపల ఉంటాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సోషల్ మీడియాలో వైరల్ గా వస్తున్న నేపథ్యం తను సంపాదించిన ఆస్తులలో ఎక్కడెక్కడ ఉంటాడు అనేది మాత్రం ఎవరికి అంతు చిక్కడం లేదు, ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం అంతు చిక్కడం లేదు. ఇప్పటికి చూస్తే మహారాష్ట్రలో కొంత తనకు సంబంధించిన ఆ బంధువులు ఉన్నారు, మహారాష్ట్రలో ఉంటాడా లేకుంటే బళ్ళారిలో ఉన్నాడా లేదు అని అంటే మొత్తం మీద అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా, ఈ నాలుగు ఈ మూడు రోజుల నుండి అగపడకుండా అదృష్టమైన వ్యక్తి ఇలా ఎటుపోయాడు, ఒక ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక జిల్లాకు క్యాటర్కు సంబంధించిన వ్యక్తి ఏమైపోయాడు అని అంటే మాత్రం పోలీసులు మాత్రం ఇంతవరకు ఆచూకీ తెలుసుకోలేకపోయారని మాత్రం అర్థమవుతుంది. ఇటు ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన అధికారులు ఆరా తీస్తే మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, తనకు సంబంధించిన నాయకులను అడిగితే మాత్రం మూడు రోజుల వరకు అందరూ బయటికి రాడు అని తెలుస్తుంది. అంటే మూడు రోజులు లోపల ఉండడానికి కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంతవరకు స్పష్టంగా అర్థం కావట్లేదు. ఓకే రాజమౌళి చెప్పండి, మనం చూస్తూనే ఉన్నాం, అటు చూస్తే ఈటల రాజేందర్ పై ఆరోపణలు రావటం, ఆయనపై వేటు పట్టం, ఇప్పుడు చూస్తే పుట్టా మధు అదృశ్యం కావడం, ఇదంతా పార్టీలో అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు తెలంగాణ లోపల ఉన్నటువంటి ముళ్ళ గులాబీ అని చెప్పచ్చు, మొత్తం మీద టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముళ్ళ గులాబీ. ఈ ముళ్ళల్లో గులాబీని తీసుకోవాలి అంటే మాత్రం ముళ్ళల్లో చేయి పెట్టక తప్పదు అనేది మాత్రం అర్థమవుతుంది. అంటే మొత్తం మీద ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉండాలంటే ముళ్ళల్లో గుచ్చుకోవాలి, ముళ్ళల్లో మొత్తమే ప్రయాణం చేయాలి అనేది మాత్రం అర్థమవుతుంది. ఇంకో దీనికి సంబంధించి ఏదైతే కేటీఆర్ కేసీఆర్ వీరిద్దరి మధ్యన ఉంటే మాత్రం తనకు అణిగి మణిగి ఉండాలి, అలాంటి వ్యక్తులు మాత్రం ఇలాంటి సంబంధించి కాదు, కొంత బీసీ వర్గానికి చెందిన వ్యక్తులు మనోభావనలు అంటే మనోభావాలను మాత్రం దెబ్బతినకుండా తన మనస్తృప్తికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దానికి సంబంధించి బీసీ వర్గానికి చెందిన మేము ఇలాంటి వ్యక్తులం కాదని ఈటల రాజేంద్ర గారు చెప్పినప్పటికీ మాత్రం ఎలాంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఇప్పుడు ప్రదేశాన్ని చూస్తే మాత్రం ఒక నలుగురు మంత్రులను కూడా ఉదాసన పలకడానికి రెడీగా ఉంటే దాంట్లో మొదటిగా మాత్రమే ఈటల రాజేంద్ర పేరు వచ్చిందట్టుగా తెలుస్తుంది. మరో ముగ్గురు కూడా బీసీ సంబంధించిన వ్యక్తులే వారికి ఉద్వాసన పలుకుతారని తెలిసినప్పటికీ మాత్రం వీరికి దగ్గర ఉన్న ఈటల రాజేంద్ర కు దగ్గర ఉన్న సమీప ఫ్రెండ్స్ అంటే సమీపంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే ఇలాంటి వ్యక్తులే ఉన్నారు. దానికి సంబంధించి కూడా పుట్టమ పేరు కూడా ప్రత్యేకంగా వస్తున్న నేపథ్యంలోనే
తన మీద వెయిట్ పడడం చేత పుట్టమది 3 రోజుల నుంచి అజ్ఞాతం పోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఇటు అధికార వర్గాలు దానిపై చర్చించుకుంటున్నాయి. దీని సంబంధించి ఇటు పోలీసులు కూడా మొత్తం మీద దీని కోణంలో ఆ దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థాంక్యూ రాజమౌళి. For more updates, please subscribe 99TV Telugu.